ఇక దేశంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 2-3 తేదీల్లో ఋతుపవనాలు కేరళను తాకనున్నాయి. జూన్ 7-8 తేదీల్లో ఋతుపవనాలు తెలంగాణకు తాకనున్నాయి. జూన్ 10 వరకు తెలంగాణలో ఋతుపవనాలు విస్తరించనున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీతో పాటు యానంలోనూ పశ్చిమ నైరుతి గాలుల ప్రభావం ఉందని ఐఎండీ వివరించింది.